మహిళల రక్షణకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందన్నారు సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్. మహిళలకు గృహహింస నివారణ కోసం మహిళా హెల్ప్ లైన్ 181 ఏర్పాటు చేశామని, మహిళను వేధింపులకు గురి చేస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవడానికి ఉపయోగపడుతుందన్నారు. పెద్దపల్లి జిల్లాలో సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు. రంగంపల్లి వద్ద శిశు మహిళా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 45 లక్షల రూపాయల నిధులతో నూతనంగా నిర్మించనున్న సఖీ సెంటర్ వన్ స్టాప్ భవన నిర్మాణం మంత్రి శంకుస్థాపన చేశారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కాంట్రాక్టర్కు సూచించారు. 6 మాసాల్లో భవన నిర్మాణం పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి కొప్పుల. రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ రక్షణకు అధిక ప్రాధాన్యతనిస్తుందని, దీనికి సంబంధించి ప్రభుత్వం మహిళా హెల్ప్ లైన్ 181ను ప్రారంభించామన్నారు. మహిళల అక్రమ రవాణాను నివారించడానికి అనేక చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. గృహహింసలు భౌతికంగా మానసికంగా కృంగిపోయి నిరాశ నిస్పృహలతో బతుకు భారంగా వెళ్లదిస్తున్న మహిళల జీవితాల్లో కొత్త వెలుగులు నింపడానికి సఖీ కేంద్రం పనిచేస్తుందన్నారు. కుటుంబ సభ్యుల నిరాధరణకు గురైన వారు, కుటుంబ కలహాలతో విడిపోయిన వారు, జైలు జీవితం గడిపి ఆధారం లేని వారికి, వ్యభిచార వృత్తి విడిచిన వారికి, లైంగిక వరకట్న వేధింపులకు గురైన వారికి, హెచ్ఐవి ఎయిడ్స్ వంటి వ్యాధుల వల్ల నిరాధరణ పొందిన వారు, ఇలా వివిధ సామాజిక సమస్యలతో సతమతమవుతున్న వారు మానసికంగా శారీరకంగా బలపడడానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. సఖీ కేంద్రం ద్వారా వారికి అవసరమైన చట్టపరమైన న్యాయ సలహాలు అందిస్తామని, అవసరమైన న్యాయ సహాయం చేస్తామన్నారు. వారిని స్వయం ఉపాధిలో శిక్షణ ఇచ్చి ఆర్థికంగా స్థిరపడేలా చర్యలు తీసుకుంటామన్నారు. దీనికి ప్రజలు సహకరించాలని, మానసికంగా కృంగిపోయి నిరాశ నిస్పృహలతో ఉన్న స్త్రీల వివరాలు ఎవరికైనా తెలిస్తే స్వధారు వారికి సమాచారం అందించాలని కోరారు. మహిళల రక్షణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్న ప్రభుత్వానికి ప్రజలు సహకారం అందించాలన్నారు. వ్యవస్థ అనేది భయం భక్తి ఉన్నప్పుడే బాగుంటుందని, 10 మంది కలిసి పనిచేయాలన్నారు. గత సంవత్సరంలో 424 కేసులు వచ్చాయని, వీటిని 261 కౌన్సిలింగ్ ద్వారా పరిష్కరించామని, మిగిలిన కేసులు పురోగతిలో ఉన్నాయన్నారు. మహిళలు వేదనతో సఖీ కేంద్రానికి వస్తారని, వారి సమస్యలకు వీలైనంత సత్వర పరిష్కారం అందించాలని, దానికోసం ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు వారి సహకారం తీసుకోవాలని మంత్రి సూచించారు. ఈ సంస్థ ఏదైతే ఉందో ప్రతి జిల్లా కేంద్రంలో ఒక సఖీ సెంటర్ను నిర్వహించాలనేటువంటి కాన్సెప్ట్తో చాలా సంవత్సరాలుగా నిర్వహిస్తున్నప్పటికీ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత దీనికి మరిన్ని హక్కులు కల్పించి, ఎవరైతే పేదవాళ్ళైనటువంటి స్త్రీలు కావచ్చు, పురుషు మన వికలాంగులు కావచ్చు, తర్వాత అనేక రకాల హింసకు గురవుతున్నటువంటి వారికి రక్షణ కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతో ఈ సఖీ సెంటర్ నిర్వహించబడతా ఉంది. అందులో ఇప్పటికే పెద్దపల్లిలో ఒక టెంపరీ బిల్డింగ్లో దీని నిర్వహణ జరుగుతున్నప్పటికీ 418 కేసులు నమోదైతే దాదాపుగా మ్యాక్సిమం కేసులు కౌన్సిలింగ్ ద్వారా మరి వాటిని పరిష్కారం చేయడం అనేటువంటిది జరిగింది. నేను ఈ సందర్భంగా ఇందులో పనిచేసేటువంటి మరి ఎవరైతే రకరకాల డిజిగ్నేషన్స్తో పనిచేస్తున్నటువంటి వారు ఉన్నారో, ఇది ఒక బాధ్యతతో కూడుకున్నటువంటి, సేవతో కూడుకున్నటువంటి మంచి పుణ్య కార్యక్రమం. ఎందుకంటే ఎంతోమంది ఆపదలో ఉండి మాకు ఇక్కడికి పోతే న్యాయం జరుగుతాయనేటువంటి ఉద్దేశంతో వచ్చేటువంటి వారికి గొప్ప ఆదరణ ఉండేలాగా, వాళ్ళకు మాకు ఇక్కడికి పోతే ఏదైనా పరిష్కారం అవుతుందనేటువంటి ఒక మెసేజ్ ఇచ్చేలాగా, వాళ్ళకు ఒక ధైర్యం ఇచ్చేలాగా ఈ సఖీ సెంటర్ నడవాలని కోరుకుంటున్నాను.